తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూలబావి యొక్క ప్రత్యేకత ఏమిటి? కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు అన్నీ ఇన్ని కాదు. ఆ భగవంతుని యొక్క అద్భుత లీలలు అసదృశమానమైనవి. అయితే ఇక ఈ పూలబావి యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. స్వామివారి దేవస్థానంలో ఈశాన్య మూలకు అంటే ఉత్తరం వైపున ఈ యొక్క పూలబావి ఉంటుంది. స్వామివారికి వేసినటువంటి తులసీమాలలు, గజమాలలు, పూలమాలలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్త నిర్మాల్యాన్ని మొత్తం కూడా తీసుకొని వచ్చి ఈ పువ్వుల బావిలోనే వేస్తారు. ఈ పువ్వుల బావిలో వేసినటువంటి ఇవన్నీ కూడా శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి నదీ మార్గం గుండా అక్కడ బయటకు వస్తాయట. ఇది రహస్య సొరంగ మార్గం అనేది ఉంది. ఇది ఎవ్వరికీ తెలియనటువంటి ఒక అద్భుత రహస్యం ఇది. అప్పటి కాలంలోనే శ్రీకృష్ణ దేవరాయల సమయంలో ఈ యొక్క సొరంగాన్ని నిర్మించినట్టుగా కొన్ని విషయాలు చెప్తున్నారు. కానీ కొంతమంది ఇది దైవ నిర్మితమే అని చెప్పి కొంతమంది కూడా అంటున్నారు. ఈ బావిలో పువ్వులు వేసేటప్పుడు అంటే ఈ నిర్మాల్యాన్ని వేసేటప్పుడు అర్చకులు పాటించే పద్ధతి ఏంటంటే చక్కగా ఆ పుష్పాలన్నింటిని కూడా మేళతాళాలతో తీసుకొని వచ్చి ఆ పుష్పాలన్నింటిని కూడా బావిలో వేసి వెనుతిరిగి చూడకుండా వెళతారట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ధర్మరహస్యం కూడా ఉంది. పుష్పాలను భగవంతుడికి ఎందుకు నివేదిస్తారు అని. ఈ ప్రపంచంలో అత్యంత తక్కువైనటువంటి ఆయుష్యును కలిగినటువంటివి పుష్పాలు మాత్రమే. అందుకో ఈ పువ్వులను భగవంతుడికి నివేదించాలి అంటారు. ఆ నివేదించినటువంటి పుష్పములు ఎప్పుడైతే నిర్మాల్యంగా మారుతాయో అవి మృతము అంటే చనిపోయిన వాటిగా గుర్తిస్తారు. అవి మోక్షాన్ని పొందిన వాటిగా గుర్తించి అవి ఎక్కడ కూడా తొక్కుట్లో వేయకూడదు. ఆ పుష్పాలను ఎట్టి పరిస్థితుల్లో భగవంతుని పైన వేసినటువంటి పుష్పాలను ఎట్టి పరిస్థితుల్లో తొక్కేటువంటి దారులలో వేయడం కానీ వాటిని అపహాస్యం చేయడం కానీ అవమానించడం కానీ చేయకూడదు. వాటిని చాలా మర్యాదగా గౌరవంగా ఒక దగ్గర దాచిపెట్టాలి, లేదంటే నీళ్లలో వేయాలి. అదేవిధంగా శ్రీవారి యొక్క పుష్పాలను కానీ ఏవి కూడా ఎవ్వరికి కూడా ఇవ్వరు. అవన్నీ కూడా ఈ పూల బావిలోనే వేస్తారు.